తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, ఒక్క క్షణం, ఒక్క క్షణం. భూమి మీద బేసికలీ మూడు రకాల జెండర్స్ ఉంటాయి. ఒకటి మొగ, రెండోది ఆడ, అండ్ మూడు తేడా. కానీ టిక్టాక్ పుణ్యమా అని ఆ నాలుగో జెండర్ కూడా పుట్టేసింది. ఒక సపరేట్ హ్యూమన్ రేసే తయారైపోయింది. సో అలాంటి జంబలకడి పంబగాళ్ళని ఈ వీడియోలో మనం వన్ బై వన్ వేసుకుందాం. బట్ దానికంటే ముందు మన గోపాలగాడు నాకు కొన్ని టిక్టాక్ వీడియోస్ పంపించి దానికి నన్ను రియాక్షన్ కూడా ఇవ్వమన్నాడు. ఎంతైనా తమ్ముడు కదా, వద్దనులేం. సరే గోపాల, ఆ దరిద్రాలని వన్ బై వన్ వేసుకోమా. విధవిధంగా వ్యత్యాసంగా అపరూపంగా అద్భుతంగా ఖచ్చితంగా ఖచ్చితంగా కొజ్జోడివా కొజ్జోడివా. ఫస్ట్ వీడియోకే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మీ ఇంట్లో మీరు దోమలు కొట్టడానికి ఆల్అౌట్ గీల్అౌట్ వాడుతున్నట్టయితే మీరు చాలా వెనుకబడి ఉన్నారని చెప్తున్నా. ఏం లేదు, ఈ ప్రాణిని తెచ్చేసుకుని ఒక మూలన వడేయండి, ఆ చెవులకున్న ఇయర్ రింగ్స్ టైపు ఆ అగరబత్తులను వెలిగించేయండి, అంతే. ఇంకే దోమలు మీ దరిదాపులకే రావు. ఒకవేళ వచ్చినా కూడా అని చూడంగానే భయపడి పారిపోతే అంతే. అండ్ ఒకవేళ మీ ఇంట్లో అట్లనే చార్జర్ లేకపోతే నో ప్రాబ్లం, వాడిని వాడుకోండి బాబాయ్. 2-in-1 గాడు, 2-in-1. నెక్స్ట్, డోర్ మూసేసుకొని కిచెన్లో దిమ్మ దిమ్మె గుర్తున్నావు. పాపం బయట మీ హస్బెండ్ కొడుకో ఇంకెవరో ఉంటే వాయమ్మో భూకంపం వచ్చిందిరో అని చెప్పి 6 కిలోమీటర్ దూరం పరిగెత్తుంటారు. లేకపోతే ఏంటంటే ఆ జోషు. అరే గోపాల, సీరియస్ చెప్తున్నా, ఆంటీకి డాన్స్ బేబీ డాన్స్ లో ఆడిషన్స్ తీసుకపోరే, పక్క తనే ఫస్ట్ వస్తుంది. కిందకెళ్ళా అన్న. ఏ ఏ ఏ, కరెక్ట్ చెప్పినావు. నెక్స్ట్ వీడియో, ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉంటా? రే నానా బుజ్జి బంగారం, బుద్ధిగా స్కూల్ కి పోరా. నీ ఏజ్ లో నేను అట్లాంటి చేతలు చేస్తానా? మా అమ్మ నన్ను చీపురు గట్టతో చితక బాధేది. దేనికి? ఇందాక నేను ఒక చాక్లెట్ డాష్ పెడుతుంటే ఈ చీమ చూసింది. చీమ చూడటమా? అందుకే ఇది వేరే చీమ చెప్తున్నది డాష్ పెడుతున్నా. అమ్మయ్య డాష్ పెట్టేసా? ఏం చూపిస్తున్నారా నాకు? రేవా తక్కకి డార్లింగ్ దాస్ కి క్రాస్ బ్రీడ్ లెక్కున్నాడు ఎవడ్రాడు. వాడేందో వాడి మేకప్ ఏందో, వాడి జుట్టు మీద వట్టలారేసేటప్పుడు వాడే క్లిప్పులు ఏందో. అరే గోపాల్ ఆడుకోరు, నువ్వు చాక్లెట్లు ఇచ్చి పంపించారే, నీకు పుణ్యం ఉంటది. కళ్ళతో చూసినాక ఇది నాకు పెద్ద విచిత్రంగా ఏమనిపిస్తలేదు. అది టిక్టాక్ వాళ్ళకి ఇది మస్తు కామనే కదా. అరే టిక్టాక్ వాళ్ళకి ఒక ఫార్ములా ఉంది, ఏందో తెలుసా? చీర కట్టు, బొట్టు పెట్టు, వీడియో పెట్టు, నీ బొమ్మ హిట్టు. కరెక్ట్ చెప్పిన. నెక్స్ట్, ఏంటి రోజా గారు, ఏంటంటే మీరు కూడా టిక్టాక్ లా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అరే ఓకే ఆంటీ, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. నేను చెప్పానండి, నేను చెప్పా. ఏంటంటే గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అనుకుంటే చంపుతారు. కాదు, కావాలంటే డైరెక్ట్ గా వచ్చి నన్ను పొడి చేయండి. ఏంటి గుడ్ మార్నింగ్ చెప్పుకుంటే జనాలను చంపాలని చూస్తురా? హలో ఫ్రెండ్స్, టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ బికాజ్ ఐ కేమ్ హైదరాబాద్. అరే పిసకక్కరా అండి, సాటి మొగాడిగా నాకు బాధేస్తుంది. నమస్తే, నేను ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య నా బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా మా దగ్గరకు వచ్చి చాలా ఫ్రీగా సరదాగా ఉండి సరదాగా కలిసి వెళ్తారు, చాలా హ్యాపీ. బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి ఎప్పటికీ, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. బాయ్ గోవా. నీ గోవా సలగుండా గోవా గోవా అంటావు, నేను నా గోవా సముద్రంలోనే ఉంచేయాలి. అరే వీడియో మొదలైనప్పుడు ఏదో ఒకటి శృతి బాగేస్తావురా, కానీ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ఏందిరా ఏదో ఏదో అంటే నాకు అర్థం కాదు, ఎన్నిసార్లు నిన్న అర్థం కాదు. ఒక్కసారి రిపీట్ చేయి, మళ్ళీ చెప్పు. నాకు అర్థమైందిరా, నువ్వు చెప్పింది కాదు,
నేనెన్నిసార్లు విన్నా నువ్వు చెప్పింది నాకు అర్థం కాదన్న విషయం నాకు అర్థమైంది. నెక్స్ట్ ఐటమ్. మరి నాకు ఇప్పుడు నిజంగానే డౌట్ వస్తుంది, మనం రోస్ట్ వీడియో చేస్తున్నామా లేదంటే పందిజాతి అనాటమీ చేపించుకున్న రింగ్స్ కూడా చేపించుకున్న చూసారు కదండి. ఇలా మనం బయటకి వెళ్ళామనుకో జనాలందరూ మనల్ని చూస్తారండి. ఇది మాత్రం కరెక్ట్ చెప్పినవరా, జనాలందరూ నిన్నే చూస్తారు ఎందుకంటే యు ఆర్ ఎ వెరీ రేర్ యానిమల్ ఐసి టిక్ టాక్ జాతి ఆనిమూతి అనివి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అరే ఇలా కుక్కలను చూస్తుంటేనే నాకు బాడీలు ఎక్కడెక్కడో గూస్ బంప్స్ వస్తున్నాయి. వీళ్ళందరూ ఇంకానే ఒక్కసారి రావాలని ప్లాన్ వేసుకోలే, ఒకవేళ అట్లా వస్తేనా నాకైతే హార్ట్ అటాకే. అన్నా ఏమైందన్నా? సార్ ఈ వింత ప్రాణులు మా అన్న ప్రాణాన్ని బలి తీసుకున్నాయి సార్. చెప్తానే ఉన్నా సార్, బంధించండి సార్ ఈ వింత ప్రాణులని, ఎంతో ప్రాణ నష్టం జరుగుతుంది సార్. రే నీ ఏదో ఓవరాక్షన్ ఆపరా రే, బతికే ఉన్నారా నేను? అన్నా బతికే ఉన్నావా అమ్మయ్యా? అరే వదిలేస్తారు నాకు పాడగూడు కట్టేటట్టున్నావు గారా. ఆయన ఇందురాడు ఎలుగుబంటి మీద పందిపిల్ల కూర్చున్నట్టు భలే కూర్చున్నాడు. అరే నాకు డౌట్ రా గోపాల, ఆ కార్లో నా డ్రైవర్ పరిస్థితి ఏమై ఉంటుందట? ఇంకా వీడియో ఆపేద్దాం, దీనికంటే ఒక్క వీడియో చూసినా నా తలకాయ ఫెయిల్ అయ్యేటట్టుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి, ఎందుకు నచ్చలేదో ఒకవేళ నచ్చకుంటే కమెంట్స్లో చెప్పండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం మీ ఇంట్లో కుప్పల బాలు వదిలేస్తారు, తర్వాత నన్ను అడగొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.